సువార్త స్వరం వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాద్ది వందనం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తుకి అధికారము లేదని, భూలోకమందును ఎలాంటి అధికారము లేదని, మరియు ఆరోహణమై పరలోకం వెళ్ళిన తర్వాత ఎలాంటి అధికారం కూడా లేదని అనేకులు బోధ చేస్తున్నారు. అనేకులు యేసుక్రీస్తు నామం పేరట తెలియచేస్తూ వారు సూచిస్తున్నటువంటి సందర్భాలు మనకు, అనేకమైన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమినటువంటి వారలారా, యేసుకు అధికారము లేదా? వారు చెప్పినటువంటి మాటలు, యేసు అధికారమునకు లోబడి వచ్చాడు కానీ అధికారం లేదు యేసుకని అనేకులు ఈ రోజున యేసుక్రీస్తుపై బురద జల్లుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అట్టి వారికి సమాధానముగా పరిశుద్ధ గ్రంథం మనకేం బోధిస్తుందో మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, యేసు పరలోకములో భూమి యందును పరలోకమందును అధికారము కలిగి ఉన్నాడు అనడానికి పరిశుద్ధ గ్రంథంలో మన అనేకమైనటువంటి లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. వీరు ఎలాంటి అధికారము లేదు అనడానికి గల రుజువుగా మత్తయి సువార్తలోని 20వ అధ్యాయంలో 20వ వచనం నుండి 28వ వచనం దాకా ఉన్నటువంటి సందర్భాన్ని వారు సూచిస్తూ యేసుకి అధికారం లేదని వారు చెప్తున్నారు. ఆ సందర్భం ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనేను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని అడగగా వారు త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలను త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. ఈ చదవబడినటువంటి వచన భాగములలో నా వశమున లేదు అనేటువంటి యేసు మాట్లాడినటువంటి మాటను బట్టి అది నా తండ్రి యొక్క ఇష్టపూర్వకంగానే ఉన్నదని చెప్పబడేటువంటి వశమున ఉన్నటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుకి అధికారము లేదు అని ఈ వచన భాగాన్ని వారు ఎత్తి చూపుతూ భూలోకమందును పరలోకమందును కూడా యేసుకి అధికారము లేదని వారు బోధిస్తున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, యేసు ఎలాంటి అధికారము కలిగి ఉన్నాడో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియజేయబడుతుందండి. మనం ఇప్పుడు ఆ వచనాలు మనం ఒకసారి చూద్దాం. నిజానికి యేసు అధికారము కలిగి ఉన్నాడు. తండ్రి చేత యేసుకు సమస్తము అప్పగింపబడి ఉన్నదని మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 27వ వచనంలో మనం ఆ మాటను మనం చూడగలుగుతాం. మత్తయి సువార్తలోను 11వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాటను మనము చూడగలుగుతాం. అలాగే యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 35వ వచనంలో కూడా ఆ మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. తండ్రి చేత యేసుకు సమస్తమును అప్పగింపబడి ఉన్నది. ప్రభునందు పిలిమినటువంటి వారలారా, యేసుకు సమస్తమును అప్పగింపబడి ఉన్నది అనేటువంటి సంగతిని మనము పరిశీలనలు చూస్తే సమస్తానికి ఆయన అధికారి అయి ఉన్నాడని మనకి తెలియజేయబడుతున్నది. అలాగే కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో 27, 28 వచనాల్లో దేవుడు క్రీస్తు పాదముల కింద సమస్తమును లోపరిచెను అని రాయబడి ఉన్నది. దేవుడు క్రీస్తు పాదముల క్రింద సమస్తమును లోపరిచెను. సమస్తమును అనగా సమస్తానికి అధికారి అయి ఉన్నాడని ఇక్కడ మనకి లేఖనం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలోనే యేసు సమస్తానికి వారసుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, వారసుడు అంటే అన్నిటిపైన అధికారము కలిగిన వాడని అర్థం. అన్నిటి మీద
సృజించినటువంటి దేవుడు సృజించినటువంటి ప్రతి సృష్టి మీదను సమస్తం మీదను ఆయనకు అధికారం ఇవ్వబడింది, అధికారం కలిగి ఉన్నాడు అని మనకి చక్కగా తెలియజేయబడుతున్నది. ప్రభునందు పిలిగినటువంటి వాళ్ళరా, మరి యేసుకి అధికారం లేదని, యేసుకి అధికారం ఎక్కడ ఉన్నదని, భూమి ఎందుని కానీ పరలోకముందు కానీ ఆయనకు అధికారం లేదని వారు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ మనం చూస్తే అన్నిటి మీద అధికారం కలిగిన వాడని మనకి ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ఏ అధికారాలు కలిగి ఉన్నాడు? యేసు అధికారం కలిగి ఉన్నాడని మనం నేర్చుకుందాం. యేసు ఏ అధికారాలు కలిగి ఉన్నటువంటి సంగతిని మనం తెలుసుకుందాం. రోమ పత్రికలో అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 5వ వచనములో యేసు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. యేసు దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడని వ్రాయబడి ఉంది. అంటే సర్వాధికారము కలిగినటువంటి వాడు, సర్వమునకు అధికారము కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికి అధికారము కలిగినటువంటి వాడు. ప్రభునందు కలిగినటువంటి వాళ్ళరా, అధికారము కలిగి దేవుడై ఉన్నాడని మనకు క్లియర్గా చెప్పబడుతుంది. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో యేసుకు పరలోకమునందు భూమి యందును సర్వాధికారము కలదని యేసు స్వయంగా చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథములు మత్తయి సువార్త 28వ అధ్యాయములో 18వ వచనములో సమస్తమును కూడా ఆయనకు అధికారం ఇవ్వబడిన సంగతుల్ని మనం గ్రహించుతాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి యేసే స్వయంగా చెప్తున్నాడు, నాకు పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ప్రభునందు పిలిగినటువంటి వారు యేసే తన స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాట నాకు అధికారము కలదని చెబితే, ఈనాడు బోధ చేస్తున్నటువంటి వారు యేసుకు అధికారం లేదని ఏ విధంగా బోధ చేయగలరు? యేసు మాటలు కాదని చెప్పి యేసుకు విరుద్ధంగా బోధ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు పిలిగినటువంటి వాళ్ళరా, సత్యాన్ని గ్రహించాలి, సత్యమును అన్వేషించాలి. ప్రభు చెప్తున్న మాటలు చూడండి, యేసే స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాకు భూమి యందును పరలోకమునందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ఆయన స్వయంగా చెప్తున్న సంగతులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, యేసు భూమి యందును పరలోకమునందును సర్వాధికారము కలిగి ఉన్నటువంటి వాడు. అయితే పరలోకమందు యేసు ఏ అధికారాలు కలిగి ఉన్నాడు? పరలోకమందును అధికారం ఉందన్నాడు, భూమి యందును అధికారం ఉందన్నాడు. మరి పరలోకమందు ఏ అధికారము కలిగి ఉన్నాడు? మనం ఆ సంగతిని మనము విశదీకరించుకోవాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. యేసు పరలోకమందు ఏ అధికారాలు కలిగి ఉన్నాడు? పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను యేసు అధికారము కలిగి ఉన్నాడు అని వ్రాయబడినది. ప్రభునందు కూడినటువంటి వాళ్ళరా, దూతల మీదను, పరలోకంలో దూతలున్నారు, మహాదూతలున్నారు, సెరాపులున్నారు, వారి మీద యేసుకు అధికారం ఉంది. అధికారులు ఉన్నారు, అధికారానికి 24 పెద్దలు ఉన్నారు, అక్కడ వారికి అధికారం ఉంది, ఆయనకు అధికారం ఉన్నది. శక్తుల మీదను అధికారం ఉన్నది, జీవులు ఉన్నాయి వాటి మీద అధికారం ఉన్నది. పరలోకం అంతటి మీద యేసుకి సంపూర్ణమైనటువంటి అధికారము కలిగి ఉన్నాడు అని మనకి లేఖనం చక్కగా తెలియజేయబడుతుందని. కాబట్టి ప్రభునందు పిలిగినటువంటి వాళ్ళరా, పరలోకంలో యేసుకు దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము కలిగి ఉన్నాడని మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో యేసు సార్వభౌమాధికారము కలిగిన వాడని, ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను అధికారము కలిగి ఉన్నాడని వ్రాయబడి ఉందండి. ప్రభునందు పిలిగినటువంటి వాళ్ళరా, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు కూడా అధికారము కలిగి ఉన్నాడని వ్రాయబడింది. ఈ యుగమందే కాదు, రాబోయేటువంటి యుగమందు కూడా అధికారము కలిగి ఉన్నటువంటి వాడు. ఈ యుగంలోనే అధికారం లేదని చెబుతుంటే, మరి ప్రభు చెప్తున్న మాటలు వచ్చే రాబోయే
యుగమందు కూడా అధికారం కలిగి ఉన్నాడని చెప్పబడుతున్నటువంటి సంగతులను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే సార్వభౌముడని, యేసు సార్వభౌమాధికారము కలిగి ఉన్నవాడని మనకు అర్థమవుతుంది. ఆధిపత్యము కలిగిన వాడని, అధికారుల కంటేను, శక్తుల కంటేను, ప్రభుత్వముల కంటేను, మరి ఈ యుగమందునైనను రాబోయే యుగము కూడా అధికారము కలిగిన వాడై ఉన్నాడని లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు పెరిగినటువంటి వాళ్ళ యేసు ఎలాంటి అధికారము కలిగి ఉన్నాడో మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఇది కాకుండా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2:9-11 యేసు ముల్లోకాలపై అధికారము కలిగి ఉన్నదని రాయబడి ఉన్నటువంటి సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం. ముల్లోకాలు ప్రభునందు పెరిగినటువంటి వల్ల యేసు ముల్లోకాలపై అధికారము కలదు. అంటే భూమి పరలోకముందు అధికారం ఉంది, భూమి ఎందు అధికారం ఉంది, తర్వాత భూమి కింద ఉన్నటువంటి పాతాళము ముందు కూడా అధికారము కలిగినటువంటి వాడని ఈ ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉన్నది. యేసు ముల్లోకాలపై అధికారము కలదు. ఎట్లాగా పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి వారి నాలుక యేసును స్తుతించాలి అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభునందు పెరిగినటువంటి వారు పరలోకమందు యేసుకు అధికారం ఉన్నది. అలాగే భూమి యందు యేసుకి ఏ అధికారాలు కలిగి ఉన్నాడు? ఆయన శరీరధారి భూమిని భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడు? మరి యోహాను సువార్త 17:2 యేసు సర్వ శరీరాల మీద అధికారము కలిగి ఉన్నాడు. నీ మీద, నా మీద, మనందరి మీద కూడా అధికారము కలిగినటువంటి వాడు మన అధికారి యేసు క్రీస్తే. కాబట్టి ప్రభునందు కూరినటువంటి వారు సర్వ శరీరాల మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 9:6 పక్షవాయువు గల వారితో చెబుతున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే పాపములు క్షమింపబడుటకు మనిషి కుమారుడు యేసుకు అధికారము కలదు. ఒక మనిషి పాపమును క్షమించుటకు పరలోకం, ఒక మనిషి యొక్క పాపమును క్షమింపబడుటకు యేసుకు అధికారము కలదని మత్తయి సువార్తలో మనం చూడగలుగుతున్నాం. అలాగే సర్వ శరీరులకు శిక్ష విధించే అధికారము యేసు కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 8:10 వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు మోష ధర్మశాస్త్ర ప్రకారం మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదటగా రాయి వేయమని చెప్పినప్పుడు ఎవరు కూడా సాహసించి ఆమె మీద రాయి లేకపోయారు. అప్పుడు ఆమెతో చెబుతున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షింపలేదా, నేను నిన్ను శిక్షింపను అని. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారారా, సర్వ శరీరాలకు శిక్ష విధించే అధికారము యేసు కలిగి ఉన్నాడు అనే దానికి మనకి ఉదాహరణ కనిపిస్తుందండి. అలాగే మనుషులందరికీ తీర్పు తీర్చే అధికారము యేసు కలిగి ఉన్నాడు. యేసు న్యాయాధిపతి అయి ఉన్నాడు. యోహాను సువార్త 5:27 మరి ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, మనుషులందరికీ తీర్పు తీర్చేటువంటి అధికారము కలిగి ఉన్నాడని మనం చూడగలుగుతూ ఉన్నాం. మనుషులందరికీ కూడా, నీకు నాకు మనందరికి కూడా తీర్పు తీర్చేవాడు ఆయన, న్యాయాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి అంతటి అధికారము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. అలాగే రోమ పత్రిక 14:9 యేసు మృతులకును సజీవులకును, సజీవులను పరిపాలించేటువంటి అధికారము కలిగి ఉన్నాడని దైవగ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. యేసు మృతులకును సజీవులను మృతులను సజీవులను పరిపాలించే అధికారము యేసు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అనగా ప్రభువు అనగా పరిపాలకుడు, పరిపాలించేవాడు, సమస్త శరీరులను పరిపాలించేటువంటి అధికారము కలిగి ఉన్నవాడు. అలాగే కొలసీ పత్రిక 2:10 యేసు సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు. శిరస్సు అనగా అధికారము కలిగిన వాడు అని అర్థం. యేసు సమస్త ప్రధానులకు అధికారులకును శిరస్సు ఉన్నాడని, అధికారము కలిగి ఉన్నాడని మనము ఈ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా ప్రవచనంలో దానియేలు గ్రంథం 7:13-14 ప్రవచనంలో కూడా చెప్పబడింది, యేసుకు ప్రభుత్వమును, మహిమను, ఆధిపత్యం అధికారం ఇవ్వబడింది అని ప్రవచనంలో కూడా చెప్పబడింది. ఇన్ని వచనాలు మనం సేకరించి చూడగలిగితే యేసుకు ఎలాంటి అధికారం ఉందో మనకు అర్థమవుతుందండి. కాబట్టి అజ్ఞానముగా మాట్లాడే వారికి దేవుని యొక్క వాక్యము వారికి తెలివిని, జ్ఞానమును కలిగించాలని మనం అందరము కూడా వారికి తెలియచేద్దాం. కాబట్టి ప్రభునందు ప్రేమినటువంటి వల్ల యేసు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో మనం గుర్తెరిగి ఉన్నాం. మరి యేసు ఎందుకని తన కుడి పక్కన కూర్చుండబెట్టుకోవడానికి
మరి తన వశమున లేదని చెప్తూ ఉన్నాడు. మరి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, మనం నేర్చుకున్నటువంటి అంశంలో మార్కు సువార్త 16:19 బట్టి, హెబ్రీయుల రాసిన పత్రిక 7:25 బట్టి, రోమా పత్రిక 8:34 మనం కనుక చదివినట్లయితే, యేసు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను అని రాయబడింది. యేసు ఆరోహణమయ్యి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. తండ్రి అయినటువంటి దేవునికి కుడివైపున ఎవరున్నారు? యేసు ఉన్నాడు. యేసు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ వచ్చేవాడుతుంది, నా ఇద్దరు కుమారులలో నీ రాజ్యమందు కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని కూర్చుండబెట్టుకోవడానికి మరి స్థానం ఇమ్మని ఆ అడుగుతుంటే, అది నా వశంలో లేదు అని ఎందుకు చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవునికి కుడి పక్కన ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఇప్పుడు యేసుకి ఎడం పక్కన ఎవరు వచ్చారు? తండ్రి అయిన దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆ కుమారులు ఒకరిని ఎడం పక్కన అంటే దేవుణ్ణి తొలగించి ఆ స్థానంలో అతను కూర్చుండబెట్టడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది? అందుకోసమే అది నా వశంలో లేదు అని చెప్పాడండి. ఈ విషయాన్ని వారు గ్రహించక యేసుకు అధికారము లేదని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం మొత్తం మీరు చదివితే, పరలోకంలో వారి యొక్క ఆసనాలు కానీ వాళ్ళు కూర్చున్నటువంటి ఆసీనతత్వం గురించి కానీ రాయబడి ఉంటుందండి. వాళ్ళు కూర్చున్న సిట్టింగ్ విషయంలో తండ్రిని దేవుడు మధ్యలో కూర్చోటం, తర్వాత 4 జీవులు, 7 దీపస్తంభాలు, దేవతలు, శరాపులు, అక్కడంతా కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ విధముగా పరలోకముందు సింహాసనాలు ఏర్పరచబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు, యేసుకు ఎడం వైపైన తండ్రిని దేవుడు ఉండగా ఆ స్థానము యాకోబు యోహానుకి ఎలా ఇవ్వగలడు? కాబట్టి యేసు జయించి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. అలాగే ఒక ఆఫర్ ప్రభు మనకు అనుగ్రహించున్నాడు, నీవును జయించి యేసు కుడి పార్శ్వమును కూర్చుండగలవు. జయించిన వాడు నా తండ్రి సింహాసనమునందు నా కుడి పార్శ్వమును కూర్చుండనిస్తాను అని వాగ్దానం చేశాడు ప్రకటన గ్రంథం 3:21. కాబట్టి ఈ లోకంలో నువ్వు జయిస్తే యేసుక్రీస్తుకి కుడివైపున కూర్చునేటువంటి అవకాశం నీకు ఉంటుందండి. కాబట్టి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ, యేసు సర్వాధికారము కలిగి ఉన్నవాడు, సర్వ అధికారము కలిగినటువంటి వాడు, పరలోకమందును భూమి యందును ఆయన అధికారము కలిగి ఉన్నవాడు. అధికారము లేకుండా ఆయన రాలేదు, అధికారము కలిగి సమస్తమును ఆయనకు లోపరిచినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.